నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. టెన్త్ ఉత్తీర్ణత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విద్యాశాఖ. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహాం వెల్లడి. చంద్రన్న బీమా ఖాతాదారులందరికీ బాండ్లు పంపిణీకి రంగం సిద్ధం. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ మల్లిబాబు స్పష్టం. ప్రజా సమస్యలు తీర్చేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ప్రకటన. రేషన్ డిపోలను ఎత్తివేసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. కౌశల్ గోదావరి ద్వారా ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు సూచన. 100 భాషల్లో చైతన్యం తీసుకురావాలి. 100 భాషల సంఘం జాతీయ అధ్యక్షులు డి చమన్ పిలుపు. వచ్చే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా విద్యాశాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలియజేశారు. బుధవారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాడమిక్ ఇయర్ సంబంధించి జిల్లాలో అన్ని విషయాల్లో కూడా మంచి ప్రోగ్రెస్ని చూపించడం జరిగింది. అదే ప్రోగ్రెస్ని ఈ అకాడమిక్ ఇయర్లో కూడా చేయాలని అనుకుంటున్నాం. మాకైతే ర్యాంకులు అవి ముఖ్యం కాదు, కానీ మా దగ్గర చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంటు 10 సంవత్సరాలు చదివాడు కాబట్టి పాస్ అయితే మాకు ఆనందంగా ఉంటుంది. సో వాడు 10 సంవత్సరాలు చేసినటువంటి ఒక పని మంచి ఫలితాన్ని ఇచ్చినట్టుగా మేము ఫీల్ అవుతాం. అందుకే ఎక్కువ పాస్ పర్సంటేజ్ కోసం మేము ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా స్కూల్ రీఓపెనింగ్ అవగానే జూలై 1 నుంచి మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్ ఎక్స్ట్రా క్లాసులు కండక్ట్ చేస్తూ వస్తున్నాం. అట్లాగే ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఎంఈఓస్ డిఓఈఓస్ అందరూ కూడా ఖచ్చితంగా రోజు మార్నింగ్ 9 to 11 o'clock వాళ్ళు ఫీల్డ్స్లోనే ఉండాలి, స్కూల్స్కి వెళ్ళాలి. ఒక ప్రైమరీ హై స్కూలు ఆరు ఒక యూపీ ఆరు ఒక హై స్కూల్ ఏదో ఒకటి 2 స్కూల్స్ని చూసే విధంగా చేసాం. అట్లాగే వాళ్ళు ఏ స్కూల్ చూసారో కూడా మాకు 12 o'clock వల్ల ఇన్ఫర్మేషన్ పంపించాలి. వీక్లీ 1 మా నుంచి ఒక విజిట్ ఫార్మ్ అవుట్ ఒకటి పంపించాం. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమి అంశాలని పరిశీలన చేయాలనేది కూడా మేమే ఒక డిస్కషన్ చేసి ఒక ఫార్మేట్ని డిజైన్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా 15 రోజులకొకసారి నెల రోజులకొకసారి మా దగ్గర జరిగేటువంటి మీటింగ్స్లో మళ్ళీ వాళ్ళందరి చేత రివ్యూ చేయించడం అదంతా కూడా చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే కొంత క్వాలిటీ అనేటువంటిది పెరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లో కూడా ఆఫీసర్స్ వస్తున్నారు, స్కూల్ని విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి స్టూడెంట్స్లో టీచర్స్లో కూడా కొంత అవగాహన ఉంటుంది. అన్నీ టైమ్లీ చేయడానికి మనకి ఉంటుంది. అట్లాగే బయోమెట్రిక్ అటెండెన్స్ ఒకటి మనకి బాగా ఎంకరేజ్ చేసేటువంటి అంశం. బయోమెట్రిక్ అటెండెన్స్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ టైమ్లీ స్కూల్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. మన జిల్లాలో దాదాపు 82 మంది టీచర్స్ టైంలో వెళ్తున్నట్టుగా మనకి బయోమెట్రిక్ అటెండెన్స్లో రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. మిగిలిన పర్సంటేజ్ మనకి ఏజెన్సీలో ఉన్న 11 మండలాల్లో కొన్ని సిగ్నల్ ప్రాబ్లమ్స్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వలన మన కొంత రిపోర్ట్ అనేది ఆ ఏరియాస్లో జనరేట్ కావడం లేదు. అది కూడా త్వరలోనే దాన్ని ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. చంద్రన్న బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ బాండ్ అందజేయడం జరుగుతుందని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ మల్బాబు తెలియజేశారు. చంద్రన్న బీమా పథకం పేరున ప్రధానమంత్రి జీవనజ్యోతి చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చి ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచినట్లు ఆయన తెలిపారు. మీ అందరికీ తెలుసు, చంద్రన్న బీమా అనే పేరుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక చక్కటి ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రజల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సంవత్సరం నుండి ఆ స్కీమ్ యొక్క పేరు మార్చారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు చంద్రన్న బీమా అనే పేరుతోటి యూనిట్ కాస్ట్ పెంచి, అంటే మరణించినప్పుడు ఇంతకుముందు సాధారణ మరణానికి ఒక ఏజ్ దాకా 30,000 ఇచ్చేవారు, ఇప్పుడు 50 సంవత్సరాల లోపు వ్యక్తి మరణిస్తే 2 లక్షల రూపాయలు బీమా ప్రయోజనాన్ని పెంపుదల చేస్తూ ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. కిందసారి నమోదు కాబడినటువంటి 25 లక్షల 25,000 మందికి ఈ సంవత్సరం ఇంటింటికి తీసుకొచ్చి వారికి బాండ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ బాండ్స్ పంపిణీ చేసిన సమయంలో బాండ్ అందుకున్న వ్యక్తి 15 రూపాయల సర్వీస్ ఛార్జీస్ కింద
బాండ్ పంపిణీ చేసినటువంటి గ్రామ సమైక్య సంఘానికి రుసుము కింద చెల్లించవలసి ఉంటుంది. ఇది 25వ తారీఖు నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ గ్రామాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ కూడా పంపిణీ మొదలవటం జరిగింది. కాకినాడ రాయమండ్రి మున్సిపాలిటీలు నిన్నటి నుండే మొదలయ్యాయి పంపిణీ చేయటం. ప్రతి ఇంటికి బాండ్ వస్తుంది. రాబోయే వారం 10 రోజుల్లో ప్రతి ఇంటికి బాండ్ వస్తుంది. ఒక వారం రోజులు పోయిన తర్వాత కూడా మీకు బాండ్ రాకపోతే స్థానిక మున్సిపాలిటీలో అయితే స్థానిక టీఎల్ఎఫ్ ప్రతినిధిని లేకపోతే మెప్మ కార్యాలయాన్ని సంప్రదించండి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామంలో యానిమేటర్ లేదా వివోఏ అనేటువంటి వెలుగు సంఘం యొక్క ఉద్యోగి ఉంటారు, వారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా వారు పరిష్కరిస్తారు. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిరిగి పంపిణీ చేయబడుతుంది. దాని నిమిత్తం మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిఠాపురి ఎమ్మెల్యే ఎస్వి సింధవర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పాముల మలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. పాముల మల్లవరం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే వర్మకు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు తమకు వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణానికి లోన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు బవరిశెట్టి రాంబాబు, భాస్కర్ రెడ్డి, సర్పంచ్ గంపల మార్త, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదేపల్లి వినీల్ వర్మ, మున్సిపాలిటీ చైర్మన్ శ్రీరామ్ మాణిక్యం, జ్యోతుల భీముడు, బస్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మల్లవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా ఈరోజు 30 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజీలైన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి చాలా పార్టీలు, చాలా ఎమ్మెల్యేలు పరిపాలించారు. ఏ గ్రామంలో కూడా ఒక 30 మట్టిపోసిన పాపం లేదు. మేమైతే ఇప్పుడు సుమారు వీటితో కలిపి 40 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. మరి ఇదే కాకుండా గ్రామంలో టోటల్గా అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు రుణమాఫీ అవనండి, పెన్షన్లు అవనండి, అదేవిధంగా నరేగా అవనండి, అదేవిధంగా మండల పరిషత్ నిధులు అవనండి, సీఎంఆర్ఎఫ్లు అవనండి, అన్ని రకాలుగా మొత్తం టోటల్ చేస్తే ఈ గ్రామానికి 4,29,00,000 రూపాయలు మల్లవరం గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మేమంతా కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రేషన్ డిపోలను ఎత్తివేసి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రేషన్ డిపోలను ఎత్తివేయడాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం పార్టీ నాయకులు సుభాష్ని, పల్లివేల వీరబాబు మాట్లాడుతూ గతంలో రేషన్ డిపోల్లో 16 రకాల నిత్యావసర వస్తువులు అందజేసేవారని, ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ బియ్యాన్ని కూడా రద్దు చేసి రేషన్ డిపోలు ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. తీసేసే పరిస్థితి ఉందండి. బియ్యం ఇస్తున్నారా, బియ్యం కూడా తీసేస్తారట. 16 రకాల సరుకులు ఇచ్చేవారు. పప్పులు, కందిపప్పు, పంచదార, అలాగే గోధుమ పిండి, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు బియ్యం. అవి కూడా తీసేసి బ్యాంకులో డబ్బులు వేస్తారటండి. నగదు బదిలీ వద్దని చెప్పి మనం అడుగుతూ ఉన్నాము. సామాన్య మధ్య తరగతులు ఏ విధంగా బతుకుతారని అడుగుతా ఉన్నాము. నెలకి సరిపడగా రేషన్లో సరుకులు ఇస్తున్నారు కదా, ధీమాగా ఉండే పరిస్థితి అలాంటిది. ఆ సరుకులు అనేది చేసి నగదు బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రచించాలని చెప్పి మనం సిపిఎం పార్టీకి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద రిలయన్స్ మార్ట్కి ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా రిలయన్స్ మార్ట్ని అప్పగించొద్దని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇస్కాన్ ఇలాంటి వాటికి కూడా మనం అప్పచెప్తా ఉన్నారు. ఇలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే మనం అడుగుతాము. రిలయన్స్ మార్ట్ దగ్గర కూడా మనం రేషన్ డబ్బులు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే సరుకులన్నీ కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేషన్ డిపోలను రిలయన్స్ లాంటి మాల్స్ ఇవ్వడానికి కుదరదని సిపిఎం పార్టీ తరఫున ఆందోళన చేస్తూ ఉన్నాము. 10 రోజుల పాటు ఈ ఆందోళన రేషన్ డిపో స్థాయిలో కూడా చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో పౌష్టిక ఆహార లోపం, రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. కొంతలో కొంత రేషన్ డిపోలు ఉండబట్టే పేదవాళ్ళకి కాస్త బియ్యం అందుతూ ఉన్నాయి. ఈరోజు ఆ బియ్యం కూడా అందకుండా రిలయన్స్ ఫ్యూచర్ లాంటి మాల్స్కి, విలేజ్ మాల్స్ పేరుతో రేషన్ డిపోలను అప్పగించాలని కూడా అత్యంత దారుణం. రెండోది బియ్యానికి బదులు నగదు బదిలీ చేస్తామంటున్నారు. దానివల్ల కూడా సామాన్య కుటుంబాల ధనమంతా కూడా దుర్వినియోగం అయ్యి ఇచ్చే కాస్త బియ్యం కూడా అందకుండా పోతాయి. సిపిఎం పార్టీగా మా డిమాండ్ ఏమిటంటే పౌష్టికాహారం లోపం లేకుండా ఉండాలన్నా, రక్తహీనత బాధ తగ్గాలన్నా రేషన్ డిపోల్ని పటిష్టం చేయాలా. ప్రతి కుటుంబానికి 35 కేజీలు బియ్యం ఇవ్వాలా. వాటితో పాటు 16 రకాల సరుకులు
రేషన్ డిపోల ద్వారా అందిస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కౌశల్ గోదావరి కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు వివిధ కంపెనీలచే ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ బిఎన్ రావు సూచించారు. బుధవారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ గురువారం ఉదయం 9 గంటల నుండి రామచంద్రపురం మోడ్రన్ డిగ్రీ కళాశాలలో 3 కంపెనీలు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌశల్ గోదావరి కార్యక్రమం కింద వికాస ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా రేపు 2వ తారీఖు నవంబర్ రామచంద్రపురంలో మనకి మోడ్రన్ డిగ్రీ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి మినీ జాబ్ మేడా నడుస్తుంది. ఇందులో టీసీఎస్ సర్వీసెస్కి సంబంధించిన ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం సెలక్షన్స్ జరుగుతాయి. తర్వాత ఐ గ్లోబస్ కార్పొరేట్ కన్సల్టెంటింగ్ కంపెనీ ఉంది, దీని బీపీఓ వాయిస్ నాన్ వాయిస్ తీసుకుంటారు, దీనికి డిగ్రీ పాస్ అయితే చాలు. అలాగే ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించి టెక్నీషియన్స్ తీసుకోవడానికి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతాయి. ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు పాల్గొవచ్చు. అలాగే ఐ గ్లోబస్కి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఉండాలి. టీసీఎస్ కంపెనీకి 2016-2017లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కావాలి. ఇవన్నీ కూడా మరి 400 వేకెన్సీలు దాకా ఉన్నాయి. వీళ్ళు ఇట్లా ఇష్టపడిన వాళ్ళు అంతా కూడా వాళ్ళకి అర్హతలను బట్టి రేపు ఉదయం 9 గంటల నుంచి మోడ్రన్ డిగ్రీ కాలేజ్ రామచంద్రపురంలో పార్టిసిపేట్ చేస్తే ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవచ్చు. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన నూర్ భాషల్లో చైతన్యం తీసుకురావాలని నూర్ భాషల సంఘం జాతీయ అధ్యక్షులు డి చమన్ సూచించారు. మండపేట సీతారామ కమ్యూనిటీ హాల్లో జిల్లా నూర్ భాషల మహాగర్జన సభ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగూర్ మీరా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా చమన్, పశ్చిమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల అధ్యక్షులు సిద్ధయ్య, పి మస్తాన్, ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం అహ్మద్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చమన్ ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురైన నూరు భాషలు అన్ని రంగాల్లోనూ అన్యాయానికి గురవుతున్నారన్నారు. చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఉన్నప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు. నాగూర్ మీరా మాట్లాడుతూ నూరు భాషల కార్పొరేషన్కు చైర్మన్ నియమించి 50 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే ఇస్లామియా బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని, హజ్ వక్ఫ్ కమిటీల్లో నూరు భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వారి సమస్యలను ఆయనతో చర్చించి విధాన నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు షేక్ సలీం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సుబాన్, కార్యదర్శి షేక్ మౌలానా, పట్టణ అధ్యక్షులు షేక్ ఇబ్రాహం, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్, షేక్ అలీ ఖాన్ బాబా తదితరులతో పాటు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, వైకాపా నాయకులు వేగుల లీలాకృష్ణ, వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందో అది వృధా అయిపోతుంది, మళ్ళీ తిరిగి పోతుంది. కాబట్టి నూరు భాష ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన శమన్ గారు కానీ, నాగుల మీరా గారు కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి 1 కంటే 2-3 సార్లు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇమీడియట్ గా ఫెడరేషన్ ఏర్పాటు చేస్తానని మాట్లాడడం జరిగింది. అవసరం ఉంది, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, ఈ కాకుండా అనేక ఫెడరేషన్స్ ఉన్నాయి. మరి ఆర్థిక పరంగా మన వృత్తులు బాగు చేసుకోవడానికి, మన వ్యాపారాలు మెరుగుపరచుకోవడానికి ఆర్థిక పరమైన సహకారం 50% సబ్సిడీతో 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయల సబ్సిడీతో మన ప్రభుత్వం చేతిస్తుంది. మా తండ్రి గారు అనేటువంటి శ్రీ వేగుల దేవరాజు గారు ముస్లిం కుటుంబాలతో ఏ రకంగా కలిసిమెలిసి ఉండారనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రోజులో ఆ యొక్క మసీదుని నిర్మించుకోవడంలో కానీ ఆ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క కట్టుబడిలో మరిచినటువంటి విషయాల్ని ఒక్కసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి తదుపరి గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉండగా మన ముస్లిం సమాజానికి మరి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని 10 లక్షలతో షాదీ ఖానా ఇవ్వడం,
కార్తీక మాసం పుణ్యకాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలుష విజ్ఞాన పర్యటనలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పుణ్యకాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి కార్తీక మాస పర్యటనలో భాగంగా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవత్వమే మతము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి తెలియచేశారు. భిన్నత్వం నుండి ఏకత్వం వైపు నడిపించేదే ఈ పీఠం యొక్క తత్వమని తెలియచేశారు. మానవ మనుగడకు పర్యావరణ కాలుష్యం ద్వారా ముప్పు వాటిల్లుతోందని, అందుకే ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యతగా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాజపూడి ఆశ్రమ కమిటీ సభ్యులు స్వామిని సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేఖా సత్యనారాయణ, పటాని అయ్యారావు, సంగన పెదరాజబ్బాయి, సంగన సూర్యారావు, రేఖ లక్ష్మణరావు, సంగన సత్యబాబు, రేఖ రామరాజు, రేఖ గంగరాజు, రేఖ భాస్కర్, రేఖ బుల్లిరాజు తదితరులు పాల్గొన్నారు. మనకు చక్కని ఆరోగ్యం, మన పిల్లలకు చక్కని ఆరోగ్యం, మన ఇల్లు గోలు వారికి కూడా ఆ ప్రసాద రూపంలో నైవేద్యాన్ని అందజేసినట్లయితే అది వారికి కూడా చక్కని ఆరోగ్యం. ఆ విధంగా ఒక పక్క సామాజిక సేవ, మరొక పక్క భగవత్ సేవ, మరొక పక్క పర్యావరణ సేవ, పర్యావరణం పరిరక్షించుకునేటువంటి సేవ. ఈ మూడు ముందుకునేటువంటి కార్యక్రమాలు ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక మొక్కను ఒక ఫలాన్ని చేయటువంటి ఒక్కరు నాటి 3 సంవత్సరాల పాటు తెచ్చినట్లయితే కలిగేటువంటి ఫలం ఎంతో అమోఘమైనటువంటి మన కుటుంబానికి, మన సమాజానికి, మనకు ఎక్కువ చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మరి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ చేద్దామని స్వామి ఆచరించామని మరి 3 సంవత్సరాలు బట్టి చెప్తున్నారు. మరి మొక్కలు ఎక్కడా కనిపించలేదు మీ గ్రామంలో, ఇక్కడ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, నేను రోడ్డు ఏ రోడ్డు డివిజన్ పరిధిలోని నట్లవారి వీధిలో రోడ్లు కలవట్లపై వేసిన స్లాబ్ కు అప్రోచ్ లేకపోవడం వలన పలువురు ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ డ్రైనేజీ స్లాబ్ కు అప్రోచ్ సరిగ్గా లేకపోవడంతో పాటు ఎత్తుగా ఉండటం వలన ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. ఇక ఎత్తు తక్కువగా ఉండే 2-వీలర్లు ఎత్తు ఎక్కలేక పడిపోతున్న సంఘటనలు సైతం అక్కడ చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొన్నిసార్లు ఆయా వాహనాలపై ప్రయాణిస్తున్న వారు గాయాలు పాలవుతున్నారు. తక్షణం ఈ ప్రమాదాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని 22వ డివిజన్ కార్పొరేటర్ కిషోర్ కుమార్తో పాటు స్థానిక మహిళలు సైతం కోరారు. స్థానిక జగన్నాథపురం 22వ డివిజన్ చిన్న మార్కెట్ దగ్గర కలవట్టండి. ఇది ఇది నిత్యం రద్దీగా కాలేజ్ పిల్లలు అయితే ఏంటి, చిన్న మార్కెట్కి వచ్చే వాళ్ళతో అయితే ఏంటి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఇంటికి కొద్దిగా దగ్గరగా ఉండడం వల్ల ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చేవారైతే నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్కి. ఇక్కడికి ఎన్నిసార్లు మేము ఈ కలవట్టను పునర్నిర్మించమని చెప్పినా సరే ఏ విధమైన సరే అధికారులు తీసుకోవడం జరగట్లేదు. సుమారు ఇప్పటికి 50 పైబడి ప్రమాదాలు ఈ కలవట్టు పక్కనే జరిగినాయి. హోండా యాక్టివా లాంటి చిన్న బళ్ళు కానీ ఆటోలు కానీ రావడం నిత్యం చాలా ఇబ్బందికరమైన ప్రదేశంగా తయారైంది. ఇది ఎలక్షన్ జరిగిన ఈ 2 నెలల్లో సుమారు ఇప్పటికి అధికారులని వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఎస్సీ స్థాయి అధికారుల దాకా కూడా తీసుకొచ్చి దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు రేపు పనిచేస్తామంటున్నారు తప్ప ఇప్పటికి వచ్చి అయితే దీని గురించి ఏ విధమైనది చర్యలు తీసుకున్నట్టు మాకు కనబడతలేదు. మాకు కూడా ఓపిక నశించింది. ఈ సోమవారం నుంచి శనివారం వర్కింగ్ డేస్, 6 వర్కింగ్ డేస్లో కనుక ఈ కలవర్ట్ పునర్నిర్మించడమా లేదంటే దీనికి మీద ఏ విధమైన చర్య అనేది తీసుకోవడం అధికారులు చేయకపోతే కనుక ఆదివారం నాడు ఖచ్చితంగా ఇదే ప్లేస్లో స్థానికులతో కలిసి టెంట్ వేయడం జరుగుతుందని చెప్తున్నాం. అందువల్ల దయచేసి శనివారం లోపల ఈ కలవర్ట్ మీద ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జగన్నాథపురం చిన్న మార్కెట్ ఏరియా అండి. ఇక్కడ ఎత్తు ఎక్కువగా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళేది అది కూడా పెద్దవాళ్ళు అది ఎత్తు ఎక్కలేక పడిపోతున్నారండి. అది ట్రాఫిక్ జామ్ అయిపోయి పడిపోతున్నారండి. అది దీనికోసం 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాం కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని ఏదైనా సెట్ చేస్తారని ప్రార్థిస్తున్నాను. పుదుచ్చేరి 63వ విమోచన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం యానం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరిగిన పుదుచ్చేరి విమోచన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు పావురాలను, త్రివర్ణ బెలూన్లను గాలిలోకి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో యానం ప్రాంతీయ అధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు,
ఎస్పీ నితిన్, ప్రాంతీయ విద్యాశాఖాధికారి కాలే సాయినాథ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఈ ఆఫీస్ ప్రోగ్రామింగ్లో శిక్షణ ఇచ్చారు. కాకినాడ కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ఈ శిక్షణను ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ దినేష్ ప్రోగ్రామింగ్లో సంపూర్ణ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణాధికారి మూర్తి, డిఐఓ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విధాన గౌతమిలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కాకినాడ డివిజన్లో సంబంధించిన విఆర్ఓలు అంత రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ఈ ఆఫీస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇక ఫైల్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ ద్వారా రన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారు విఆర్ఓ స్థాయి నుంచి కూడా తహసీల్దార్కి, తహసీల్దార్ నుంచి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి కూడా ఈ ఆఫీస్ ద్వారానే అంటే ఫైల్స్ అనేవి కాగితాల రూపంలో రాసి వాటిని మళ్ళీ పోస్ట్ ద్వారా ఇక్కడ పంపించడం అనేది ఉండదు. కంప్యూటర్ ద్వారానే ఈ ఆఫీస్ పద్ధతిలో ఈ ఫైల్స్ అని ఇక్కడ పంపిస్తారు. అంటే ఎన్ని వందల ఫైల్స్ అయినా సరే అన్నీ కూడా ఈ ఆఫీస్లోనే అక్కడే ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఫిజికల్ ఫైల్ అనేది చాలా రేరెస్ట్ అది రేర్ కేసుల్లో హైకోర్టు అటువంటి వాటికి అవసరమైనప్పుడు తప్ప ఈ ఫిజికల్ ఫైల్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ కూడా ఈ ఆఫీస్లోనే ఉంటాయి. అవసరమైనప్పుడు దానికి సంబంధించిన ఫైల్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇది మరి సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన బీసీలో ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఈ నెలాఖరులో అందరూ కూడా ఈ ఆఫీసులోనే ఫైల్స్ పంపించాలని ఆదేశాలు ఇచ్చినందున మరి జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా ట్రైనింగ్ అందుకని మరి బీటీసీ వారి జిల్లా ట్రైనింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఆఫీస్ గురించి మన ఎన్ఐసి వారి సిబ్బందితోటి శిక్షణ ఇస్తున్నాం. ఆ శిక్షణకి ఈ రోజున సుమారుగా 150 వరకు హాజరయ్యారు. ఈ రోజు రామచంద్రపురంలో కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ వేరే టీం వెళ్ళి అందిస్తున్నారు. ఒక 14 రోజుల్లో మొత్తం జిల్లా అంతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇవ్వడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ఈ ట్రైనింగ్ని కంప్లీట్ చేసి అందరూ సిబ్బంది కూడా ఈ ఆఫీస్ ద్వారా ఇంకా ఫైల్స్ రన్ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధులవుతారు. పురాతన ఆలయంగా పేరుగాంచిన పిఠాపురంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకములు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యావహచనం, మండపారాధన మహాసంకల్పంతో స్వామి కళ్యాణం చేశారు. ఆలయ ఈవో సిహెచ్వి రమణమూర్తి పట్టు వస్త్రాలు సమర్పించగా కళ్యాణంను అర్చకులు వాడపల్లి గోపాలాచార్యులు, పి విజయ జనార్దనాచార్యులు, వేదాంత జగన్నాథాచార్యులు జరిపించగా స్థానిక వేద పండితులు పాల్గొన్నారు. శ్రీ స్వామి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పురస్కరించుకుని ఈరోజు స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే మహిళలచే శ్రీ స్వామివారికి జరిపించడం జరిగింది. స్వామివారికి కళ్యాణ జడ్డంగి పోలీస్ తనిఖీల్లో 12 లక్షల రూపాయల విలువైన 429 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ శివారిన రాజమమ్మంగి సిఐ వెంకట త్రినాథ్, జడ్డంగి ఎస్ఐ వెంకట నాగార్జున ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 12 లక్షల రూపాయల విలువైన 429 కేజీల గంజాయి, ఇద్దరు వ్యక్తులు, ఒక బొలేరు వాహనం స్వాధీనం చేసుకున్నారు. సిఐ వెంకట త్రినాథ్ మాట్లాడుతూ జడ్డంగి గ్రామ శివారు రామాలయం ప్రాంతంలో 429 కేజీల గంజాయి, ఇద్దరు వ్యక్తులు సుభారా ఖారా, దినబంధు కిలా, ఒక బొలేరు అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని, ముద్దాయిలను అడ్డతీగల కోర్టుకు హాజరుపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట నాగార్జున, పశు వైద్యులు బూరా చైతన్య, విఆర్ఓ విజయ్ కుమారి, పోలీస్ సిబ్బంది రామకృష్ణ, వరహాలు, సాయి, రాజేష్ ఉన్నారు. సమాచారం ప్రకారం జడ్డంగి రామాలయం దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా వాహనంలోని 429 కేజీలు గంజాయి, ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని
అడ్డదిగల జేఎస్ఎం కోర్టుకి రిమాండ్కి తరలించడం జరిగింది. నా పేరు సిఆర్ రాజమౌళి. కేసుల్లో ఉన్న రేషన్ షాపులను ఇతర డీలర్లకు అప్పగించడం జరిగిందని, రేషన్ వినియోగదారులంతా తమ సరుకులు 1వ తేదీ నుండి వారి వద్ద నుండి సరుకులు పొందాలని కాకినాడ అర్బన్ మండలం సరఫరాధికారి మొసలి సూరిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఓ సూరిబాబు ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ, రేషన్ వినియోగదారులంతా తమకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ డిపో నుండైనా సరుకులు తీసుకురావచ్చన్నారు. మనం గతంలో మన కాకినాడ అర్బన్లో ఉన్న రేషన్ షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో మన అర్బన్లో 6 రేషన్ షాపులు మనకి ఒక డీలర్ల అవకతవకలు పాకుతున్నట్టుగా గుర్తించి 6 షాపుల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ 6 షాపుల్ని దగ్గరలో ఉన్న రేషన్ షాప్ డీలర్లకు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నవంబర్ నెలకు సంబంధించి మనం ఏదైతే షాపు 6 acres పెట్టామో ఆ షాప్ ఇన్ఛార్జ్ డీలరే మనకి బియ్యం ఇస్తారు. కాబట్టి ఆ 2 షాపులకి కేసు పెట్టిన షాపు ప్లస్ అతను ఒరిజినల్ షాపులు కార్డుదారులకు ఇబ్బంది లేకుండా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే వాళ్ళు ఎవరైనా అంటే మా డీలర్ షాప్ తీయట్లేదు కానీ లేదా బియ్యం ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని కానీ ఎవరైనా మనకి కంప్లైంట్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా మనం ప్రతి రేషన్ షాప్లోనే డిస్ప్లే చేస్తున్నాము. ఇంకొకటి వాళ్ళ వాట్సాపే కాకుండా ఈ కార్డుదారులందరూ కూడా పోర్టబిలిటీ ద్వారా మనం మీకు దగ్గరలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్న రేషన్ షాపుల్లో కూడా బియ్యం తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. కార్డుదారు మన రేషన్ షాప్ డీలర్లందరికీ కూడా మనం ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కార్డుదారులు ఎవరైనా సరే రేషన్ షాప్కి వస్తే బియ్యం లేదని కానీ లేదంటే ఈ కార్డు నా షాపుది కాదు నేను ఇవ్వడానికి కూడా లేదు, ఏ కార్డు అయినా సరే ఏ షాపులో అయినా సరే బియ్యం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ డీలర్లందరూ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఒకవేళ ఎవరైనా ఇవ్వనని చెప్తే మాకు కంప్లైంట్ చేస్తే మేము ఆ డీలర్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ కార్డుదారులు కూడా మనం బియ్యం ఇవ్వడం జరుగుతుంది. తన స్థాయికి మించి పేదలకు ఎటువంటి సేవ చేయడానికైనా తాను ముందుంటానని కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ప్రాంతానికి చెందిన పెనుముళ్ళ రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చాలా చోట్ల ఎంతోమంది బాధపడుతున్నా మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో గ్రామస్తుల కోసం తనకున్న దాంట్లో కొంచెం గ్రామస్తులకు పెడతానంటూ ముందుకొచ్చిన ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పెరుమళ్ళ రామకృష్ణారెడ్డి చాలా చోట్ల గ్రామాల్లో జరిగే సమస్యలను, గ్రామంలో పేద ప్రజలు పడుతున్న బాధలను, వారి కష్టాలను చూసి కాస్తైనా వారిపై జాలి చూపిద్దాం, వారికి ఆర్థికంగా తినడానికి లేకపోతే తిండి రూపంలో అయినా సహాయం చేద్దామనుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. అందులో కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామానికి చెందిన పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చి గ్రామస్తులకు అండగా నేనుంటానంటూ సహాయం చేశారు. 3 గంటల సమయంలో తమ స్వగృహం వద్ద గ్రామస్తులతో కలిసి వారి కష్టాలను తెలుసుకుని వారికి ఏ విధంగా సహాయపడాలో అన్న ఆలోచనలతో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఈ సహాయానికి గల ముఖ్య కారణం ఎవరో అని ఆయన్ని అడిగితే ఆయన ఈ విధంగా వివరించారు. తను కొంతకాలం క్రిందట చాలా అనారోగ్యంతో బాధపడ్డానని, లివర్ కాలేయం సమస్యలతో అనారోగ్య పాలయ్యానని, డాక్టర్లు నేను ఇంకా ఎన్ని రోజుల్లో బ్రతకరంటూ చెప్పిన సమయంలో తన కుమారుడు సురేందర్రెడ్డి లివర్ను తన తండ్రికి అమర్చాలంటూ, ప్రాణం పోయినా ఇబ్బంది లేదంటూ తన తండ్రి కంటే ఎక్కువ కాదని డాక్టర్లకు చెప్పారని, ఆ సమయంలో తన కుమారుడు చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని తన కుమారుని పేరిట సురేందర్రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే తన భార్య గ్రామస్తులకు ప్రతి నెలా సేవ చేస్తూనే ఉంటుందని తెలిపారు. కమిటీ మెంబర్లుగా మచ్చా నారాయణరావు, గండేపల్లి సూర్యనారాయణ, పి శేఖర్, తారాశేఖర్, మల్లిపాముల పోలీస్, దడాల సింహాచలం, మాతా కృష్ణ, కాటూరి చిన్న నాగేశ్వరరావు, సింహాద్రి, గండేపల్లి సత్యనారాయణ, రాము తదితరుల్ని ఎన్నుకున్నారు. నా అనారోగ్యంతో స్టార్ట్ అయింది. చిన్న కుటుంబం చాలా హ్యాపీగా, ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా వెళ్ళిపోతా ఉంది. అలాంటి టైంలో నాకు భయంకరమైన వ్యాధి, చాలా కష్టం. కృష్ణారెడ్డి ఇంకా బ్రతకడు. కుటుంబ యజమాని కోల్పోయిన వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని పిఠాపురి ఎమ్మెల్యే ఎస్విసన్ వర్మ తెలియజేశారు. పిఠాపురి ఎమ్మెల్యే ఎస్విసన్ వర్మ గొల్లపురులు మండలానికి సంబంధించి చంద్రన్న బీమా కార్డులను ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానాలతో పెట్టడం జరిగింది. 2022 నుంచి 50 సంవత్సరాల లోపు సాధారణ మరణానికి కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎందువల్లంటే 50 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఎవరైనా రోజుకి కూడా కుటుంబానికి మరి ఆదాయం వస్తే వాళ్ళ వలన రోజుకి 400-500 కూలి పని తెస్తారు, కుటుంబాన్ని ఆదుకుంటారు. అటువంటి వ్యక్తి పోవడం వలన మరి మహిళలు ఒంటరి వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి తోడుగా ఉండడానికి, పిల్లలు చదువుగా ఉండడానికి మరి మన సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా మిగిలిన స్కీమ్ అంతా ఒకే పాత స్కీమ్ లాగే ఉంటుంది.
ఒక సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చారు, యాక్సిడెంటల్ డెత్ 5 లక్షలు, అదేవిధంగా మరి ఏదన్నా అంగవైకల్యం అవుతే శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి 2.5 లక్షలు, 60 సంవత్సరాల్లోపు చనిపోతే 30,000 ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రతి విషయంలోనూ కూడా పేదవాడి కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఒకవేళ యజమాని చనిపోతే పిల్లల చదువులు ఏ విధంగా ఉండాలి, మరి భార్య ఏ విధంగా బతకాలన్న ఆలోచనతో చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా అందరికీ ఉపయోగకరమైన స్కీము చంద్రన్ బీమా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించింది, హెడ్లైన్స్ మరోసారి. టెన్త్ ఉత్తీర్ణత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహాం వెల్లడి. చంద్రన్న బీమా ఖాతాదారులందరికీ బాండ్లు పంపిణీకి రంగం సిద్ధం, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ మల్లిబాబు స్పష్టం. ప్రజా సమస్యలు తీర్చేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ప్రకటన. రేషన్ డిపోలను ఎత్తివేసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. కౌశల్ గోదావరి ద్వారా ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి, నిరుద్యోగులకు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు సూచన. 100 భాషల్లో చైతన్యం తీసుకురావాలి, 100 భాషల సంఘం జాతీయ అధ్యక్షులు డి చమన్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.